హాయ్ నేను మీ నవీన్ రెడ్డి వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ ఇంకొక ఫిఫ్టీ డేస్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అయితే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మరి ఈ ఫిఫ్టీ డేస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం ఫస్ట్ మనకు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ చాలామందికి తెలుసు అందరికీ తెలిసిన విషయమే ఫోర్ పేపర్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్ మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఈసారి ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది సిలబస్ విషయానికి వస్తే కొంచెం చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి కదా ముఖ్యంగా ఎకానమీలో కొన్ని చేంజెస్ మేజర్ చేంజెస్ ఎకానమీలో ఎకానమీ పేపర్లో ఉన్నాయి ఇంకా పాలిటీలో చిన్న చేంజ్ ఉంది ఆ న్యూ సిలబస్ ఏందనేది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఒకసారి ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళు స్లైడ్ని అంటే కొసేపు వీడియో పాస్ చేసి చూసుకోండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా స్లైడ్స్ అయితే చేంజ్ చేస్తాను ఎందుకంటే మనకు మ్యాక్సిమం అందరికీ సిలబస్ తెలిసే ఉండొచ్చు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఇది పేపర్ టూ చరిత్ర పాలిటీ మరియు సమాజం ఇది పేపర్ టూకు సంబంధించి పేపర్ టూలో పాలిటీ సెకండ్ సెక్షన్ పాలిటీ నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి సొసైటీ ఇది సిలబస్ నెక్స్ట్ పేపర్ త్రీ ఎకానమీ ఉంటుంది ఎకానమీలో ఎక్కువ మేజర్ చేంజెస్ వచ్చినాయి అది మీ అందరికి తెలుసు న్యూ బుక్స్లో వాటిని యాడ్ చేయడం కూడా జరిగింది సెక్షన్ వన్ భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు ఇండియన్ ఎకానమీ సెక్షన్ వన్ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి సెక్షన్ టూ తెలంగాణ ఎకానమీ ఇందులో కూడా ఫైవ్ టాపిక్స్ ఉంటాయి సెక్షన్ త్రీ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అంటే అభివృద్ధి మరియు మార్పు సమస్యలు ఇందులో కూడా ఫైవ్ టాపిక్స్ మెన్షన్ చేశారు నెక్స్ట్ పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అందులో కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ సెక్షన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు ఇది సిలబస్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్ సమీకరణ దిశ థర్డ్ సెక్షన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా సో ఇది సిలబస్ మరి నెక్స్ట్ ఫస్ట్ ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అంటే చాలామంది ఇప్పుడు గ్రూప్ ఫోర్ రాసి దాంట్లో హోప్ వదిలిన వాళ్ళు కొంచెం మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళైనా కూడా ఈవెన్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఈ ఫిఫ్టీ డేస్ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి గ్రూప్ త్రీ గురించి కొంచెం పక్కన పెట్టండి ఫస్ట్ అయితే గ్రూప్ టూ ఫోకస్ చేయండి ఈ ఫిఫ్టీ డేస్లో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకోండి చాలా మంది ఏంటంటే సిలబస్లో ఇది సిలబస్ అండి అని మనకున్న ముఖ్యమైన ఫోర్ పేపర్స్ ఫోర్ పేపర్స్ యొక్క సబ్జెక్ట్స్ ఇవి వీటికి సంబంధించిన బుక్స్ అన్నింటినీ ఎక్కడెక్కడో చిందరవందరగా ఉన్న బుక్స్ అన్నింటినీ ఒక దగ్గర నీట్గా పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మీ సెల్ఫ్ నుంచి తీసుకోవడానికి రెడీగా ఉండేటట్టు చేసుకొని అంటే వన్ టూ అవర్స్ టైం పోయినా సరే ఒక హాఫ్ డే పోయినా సరే కానీ ఫస్ట్ అది నీట్గా పెట్టుకోవాలి ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది మీ దగ్గర అన్ని మెటీరియల్ ఉందా లేదా కూడా ఫైనల్ రివిజన్ కోసం మీరు ఈ ఫిఫ్టీ డేస్ మనం ఫైనల్ రివిజన్ చేస్తాం కాబట్టి ప్రతి బుక్ ఉందా లేదా ఎనీ మెటీరియల్ అంటే మీరు ఏ బుక్ చదవాలనుకుంటే అది ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు మూడు బుక్స్ ఉన్నా సరే అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరైతే అది చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్ని రోజులు మనం గ్రూప్ ఫోర్ ఉందని చెప్పేసి కొంతమంది ఏం చేశారు అంటే ఎకానమీ సబ్జెక్ట్స్ని కొంత నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ అంటే గ్రూప్ ఫోర్ అయిపోయిన తర్వాత చదువుకుందాం ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళైతే ఎక్కువ మంది కొంతమంది సీరియస్ క్యాన్ అంటే వన్ టూ ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు ఓకే కవర్ చేస్తున్నారు ఆల్రెడీ ఎకానమీ కూడా బట్ అలా కవర్ చేయని వాళ్ళు ఫస్ట్ మీరు ఎకానమీని చదవండి ఎందుకంటే ఇన్ని రోజులు చదవని సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ ఎకానమీ మెయిన్గా కొంతమంది సొసైటీ అంటే సోషాలజీ కూడా చదవలేదు కొంతమంది ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్మెంట్ బుక్ ముట్టని వాళ్ళు ఉన్నారు మనం గ్రూప్ టూకి పోతున్నామంటే ప్రతి సబ్జెక్ట్స్ని కూడా టచ్ చేసి ఉండాల్సిందే అంటే అందులో వెయిటేజ్ తక్కువ ఉందనో అట్లా అనుకోవడానికి లేదు ఇప్పుడు వెయిటేజ్ ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు మనం ప్రీవియస్ పేపర్స్లో ఏ పేపర్ నుంచి అంటే ప్రీవియస్ వీడియోస్లో ఏ పేపర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉందనేది మనం వీడియోస్ చూసినాం అది ఒక అవగాహన కోసం మాత్రమే ఖచ్చితంగా అదే వెయిటేజ్ ఈసారి అడుగుతారని కాదు బట్ ఆ వెయిటేజ్ని బేస్ చేసుకొని మనం కొంత మేజర్ టాపిక్స్కి మేజర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ప్రకారం మనం చదువుతాం బట్ అన్ని టాపిక్స్ కూడా చదువుకొని అయితే పోవాలి కాబట్టి ఇప్పటి వరకు మీరు అసలు ముట్టని సబ్జెక్ట్స్ నేను మేజర్గా అయితే ఒక మూడు సబ్జెక్ట్స్ తీసుకుంటున్నా ఇండియన్ ఎకానమీ మీరు ముట్టకపోయి ఉంటుంది అంటే కొద్దిగా చదివినప్పటికీ ఇంకా బాగా డెప్త్గా చదవాల్సి ఉండొచ్చు దానికి ఒక పదిహేను రోజులైనా సరే కేటాయించండి ఇండియన్ ఎకానమీని మొత్తం కంప్లీట్ చేసుకోండి త్రీ సెక్షన్స్ నెక్స్ట్ సొసైటీ కూడా అదే విధంగా ఒక త్రీ టు ఫోర్ డేస్ నేను జస్ట్ రఫ్గా త్రీ డేస్ అన్నా మీకు పట్టిన డేస్ త్రీ టు ఫోర్ డేస్ ఒక సొసైటీని కూడా చదువుకోండి నెక్స్ట్ ఎవరైతే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఫస్ట్ దీన్ని లేదు సార్ ఇవన్నీ ఓకే ఇంకేదన్నా కొందరు ఇండియన్ జాగ్రఫీ చదివిన వాళ్ళు ఉన్నారు వరల్డ్ జాగ్రఫియో లేకపోతే తెలంగాణ జాగ్రఫీ ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్స్ చదవని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ని చదువుకోండి ఇప్పటివరకు మీకు ఎక్కువ గ్రిప్ లేని సబ్జెక్ట్స్ని ఫస్ట్ చదువుకోండి ఈ ఫిఫ్టీ డేస్లో ఎందుకంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఫోర్త్ పేపర్కి ఎక్కువ వెయిటేజ్ కాబట్టి ఫోర్త్ పేపర్ ఫస్ట్ చదువుతాయి ఇప్పుడు మళ్ళీ అంటే ఏమైందంటే ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత మీరు ఎకానమీ బుక్ పట్టుకుంటే ఇంకా మీకు ఏం ఎక్కదు ఎందుకంటే ఎగ్జామ్ ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ ఉన్నప్పుడు కేవలం మీరు రివిజనే ఇప్పుడు కూడా రివిజనే చేయాలి బట్ స్టిల్ ఏదైనా చదవని సబ్జెక్ట్స్ ఉంటే మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా చదువుకోవాలి ఎందుకంటే ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత కొత్త సబ్జెక్ట్స్ మన మైండ్కి ఎక్కవు ఎక్కువ టెన్షన్ అవుతూ ఉంటుంది అప్పుడు ఓన్లీ కేవలం రివిజన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడైతే ముఖ్యంగా ఇప్పటివరకు చదవని సబ్జెక్ట్స్ని ఫోకస్ చేస్తూ ఫస్ట్ చదివి కంప్లీట్ చేసుకోవాలి అయితే మీకు ఈ ఫిఫ్టీ డేస్కు మనం గతంలో కూడా సిక్స్ మంత్స్ ప్లాన్ చూసినాం చాలాసార్లు వీడియోస్లో చూసినాం ఖచ్చితంగా మీకంటూ ఒక మోడల్ ప్లాన్ ఖచ్చితంగా టైం టేబుల్ గీసుకోవాలి ఆల్రెడీ రాసుకున్న వాళ్ళు నో ప్రాబ్లం రాసుకునే వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా ఈ ఫిఫ్టీ డేస్ని డివైడ్ చేసుకోవాలంటే మీకున్న పరిజ్ఞానం మేరకంటే ఒక సబ్జెక్ట్ బాగా చదివి సబ్జెక్ట్ సబ్జెక్టు వన్ టూ డేస్లో రివిజన్ అయిపోయింది ఆ టూ డేస్ వేసుకోండి మోడల్ టైం టేబుల్ అయితే ఖచ్చితంగా పేపర్ పైన ఉండాలి పేపర్ పైన ఉండాలి మీరు చదివిన చదివిన సబ్జెక్ట్స్ని ఇట్లా అయిపోయింది 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 అని అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి అదర్వైజ్ మీకు ఏది రివిజన్ అయింది ఏది రివిజన్ కాలేదని ఒక క్లారిటీ ఉండదు మీకు ఒక ఇట్లా రాసుకోవడం వల్ల రాసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ పోతుండడం వల్ల మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఓకే ఇది రివిజన్ అయింది ఓకే అన్న కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది అయితే మీకు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టూ ప్లాన్స్ ఇస్తున్నా అంటే ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు కొంతమంది ఇంకా కొన్ని సబ్జెక్ట్ చదివిన వాళ్ళకు ఒకటి మొత్తం చదివి ఉన్నారు ఫైనల్గా రివిజన్ ఉన్న ఈ ఫిఫ్టీ డేస్ రివిజన్ ఉన్న ఒకటి ఇది బేసిక్ మోడల్ ప్లానే ఖచ్చితంగా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని ఉండదు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ స్ట్రాటజీని మీరు మోడల్ పే మోడల్ టైం టేబుల్ని గీసుకోవాలి రాసుకోవాల్సి ఉంటుంది ఇది మోడల్గా ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఎకానమీ ఇప్పుడు చదవని వాళ్ళు అనుకున్నాం కదా కొంత వాళ్ళు ఎకానమీ కొంచెం టైం ఎక్కించుకుంటూ అంటే మొత్తం త్రీ పేపర్సు అండ్ సర్వే అండ్ బడ్జెట్కి ఒక త్రీ డేసు మొత్తంగా ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎకానమీ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి అయితే ఇప్పుడు చదివిన వాళ్ళైనా చదవని వాళ్ళైనా టైం చాలా తక్కువ ఒక ఫిఫ్టీ డేస్ ఉంది నేను ఎక్కువ ఎక్కువ డేస్ వేసుకుంటా అంటే మీకు రాదు తక్కువ టైమే ఉంది ఆ తక్కువ టైంలో ఏదేమైనా కంప్లీట్ చేయాల్సిందే నాకు అవ్వట్లేదు సార్ అవ్వట్లేదు గుర్తుండట్లేదు ఇవన్నీ మనం ఇప్పుడు ఏ ఎక్స్క్యూజ్ చెప్పినా కూడా మనం ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు ఉన్నదల్లా ఉన్న టైంని మ్యాక్సిమం అవర్స్ చదివి ఎక్కువ వీలైనంత ఎక్కువ గుర్తుపెట్టుకోవడం తప్ప మరొకటి మనం చేయలేము ఓకే నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి ఒకసారి చూసుకోండి వీడియో స్క్రీన్షాట్ అయినా తీసుకొని కరెంట్ అఫైర్స్కి ఒక ఫైవ్ డేస్ కేటాయించడం ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకు మీర మీకంటూ ఒక టైం టేబుల్ వేసుకోండి ఇంకా ఓన్లీ రివిజన్ ఉన్న వాళ్ళకి ఇది రివిజన్ ఉన్న వాళ్ళకి ఎకానమీ కూడా కొత్త టైం తక్కువ ఇచ్చినాం బట్ ఎకానమీ రివిజన్ చేయాలి కాబట్టి అన్ని రివిజన్ చేయాల్సిందే కరెంట్ అఫైర్స్లో ఎవ్రీథింగ్ వస్తుంది ఇక ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ఇంకేమన్నా ఉన్నా కూడా మొత్తం కరెంట్ అఫైర్స్లో అందులో కవర్ చేయాలి ఒక సర్వేకి బడ్జెట్కు స్పెషల్గా పెట్టుకోండి ఎందుకంటే ఎకానమీ స్పెషల్ పేపర్ ఉంటుంది ప్లస్ ఎక్కువ వెయిటేజ్ కూడా వస్తుంది కాబట్టి అంటే తెలంగాణ సర్వేతో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఉంటుంది కదా ఆ బుక్తో పాటు ప్రతిదీ కొంచెం క్లియర్గా చూసుకుంటేనే మనకు ఎకానమీలో కొంచెం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఈ విధంగా గీసుకున్న తర్వాత ఈ ఫిఫ్టీ డేస్లో మరి టెస్ట్ సిరీస్లో ఏమైనా రాయాలా అటెంప్ట్ చేయాలంటే ఎస్ రాస్తే మంచిది బట్ ఎక్కువ రాయాలని ఏం చూడొద్దు అంత సిలబస్ అంతా అయిపోయింది మేము ఓన్లీ రివిజన్లో ఉన్నామనుకున్న వాళ్ళు ఓకే ఎన్ని టెస్ట్ టెస్ట్లు టెస్టులు రాసిన ప్రాక్టీస్ టెస్టులు మంచిదే బట్ ఒకటి ఏంటంటే ఆ టెస్టులు రాస్తున్నప్పుడు కూడా అక్కడ క్వశ్చన్స్ కొంతమంది ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొద్దని చెప్పేసి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దు టెస్టులు రాయండి అంతే మీరు చదివిన బుక్స్ నుంచి క్వశ్చన్స్ లేకపోతే ఒకవేళ దన్న వదిలే అండి అంటే ఎక్కడ వాల్యుయేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ అరే నేను ఎక్కడ చదవలేదనే టెన్షన్ పడొద్దు ఆ పాయింట్ని మీ బుక్లో లేకపోతే అక్కడ రాసుకోవడానికి ఎక్కడైనా ట్రై చేయండి ఒకవేళ ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతే మీరు ఇంకా రివిజన్ సరిగా చేయలేదని అర్థం కాబట్టి రివిజన్ని మళ్ళీ ఒకసారి చేయండి వారానికి ఒకటి లేదా రెండు రాయండి సరిపోతుంది ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు లేదా రెండు మూడు రాయొచ్చు బట్ ఎక్కువ మొత్తం రోజంతా ఒకటి రాస్తాం సార్ అనుకుంటే మొత్తం అయిపోయింది సార్ నా రివిజన్ అంతా అయిపోయింది ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసుకుంటే ఓకే అది కూడా బెనిఫిట్ అంటే నేను ఏమంటున్నా ఒకటే స్ట్రాటజీని అందరికీ అప్లై చేయలేము మనం డిఫరెంట్ పర్సన్ బట్టి స్ట్రాటజీలు ఉండ ఉంటాయండి ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి చదువుతున్న వ్యక్తికి ఆరు నెలల నుంచి చదువుతున్న వ్యక్తికి ఒకటే చెప్తే ఏమవుతుంది ఇద్దరికీ అది సరిపోదు కదా సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి కొద్దిగా ఎందుకు టెస్టులు అంటే మొత్తం అయిపోయింది సార్ అనుకున్న వాళ్ళు వారానికి ఒక మూడు నాలుగు టెస్టులు రాయచ్చు లేదు ఇంకొంచెం చదవాల్సిందే ఉంది అన్నప్పుడు నువ్వు చదవకుండా ఉట్టిగా టెస్టులు రాసినా ఏం ప్రయోజనం ఉండదు లాస్ట్ మూమెంట్లో కూడా వీలైనంత ఎక్కువ రివిజన్ చేసుకుంటేనే కొంచెం ప్రయోజనం కూడా ఉంటుంది సో ఈ రెండు స్ట్రాటజీస్ మీకు మీరు ఒక అవగాహనకు వచ్చి చేయాల్సి ఉంటుంది ఓకే అప్పుడప్పుడు అంటే మామూలు ఇంకా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు సిలబస్ అయిపోయిన వాళ్ళు కూడా వారానికి ఒకటో రెండో కూడా రాస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అది టెస్ట్ సిరీస్ అవి ఎట్లా రాయాలి గ్రాండ్ టెస్ట్లు రాయాలా చాప్టర్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా కొంత బెటరు అంటే మార్కెట్లో దొరికే పుస్తకాలు మన నుంచి అయితే తెలంగాణ ఒకటి ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్కి బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ ఉన్నాయి అవి మ్యాక్సిమం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా ఇచ్చినాం వాటితో పాటు ఇంకేదన్నా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటే తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు మాత్రం మొత్తం పేపర్ వైజ్ రాయండి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చాప్టర్ వైజ్ రాసుకుంటా అంటే కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు పేపర్ వైజ్ రాయడానికి ట్రై చేయండి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి మేము ఏం చేయగలుగుతున్నాం టైం మేనేజ్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది ఆ టెస్ట్ సిరీస్లో మీకు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి ఓకేనా ఇది ఈ విధంగా మీరు వేసుకోవాలి ఈ విధంగా టైం టేబుల్ వేసుకొని ఇక ఎకానమీ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా చాలామందికి స్ట్రగుల్ అవుతున్నారు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంది అనేది మెయిన్గా బుక్స్ కూడా విషయానికి వస్తే గతంలో కూడా లేటెస్ట్ గ్రూప్ టు బుక్స్ అనేది వీడియో చేసిన అవే బుక్స్ అండి పెద్దగా మీరు ఎకానమీకి ఏ బుక్ తీసుకున్నా ఏ ఆథర్ బుక్ తీసుకున్నా సూపరు డూపరు అంటే ఉంటుంది ఉండే సిలబస్ ఉంటుంది వంద రేపు వంద మార్కుల పైన ఏ బుక్ నుంచి కూడా రావండి అంటే నూట యాభైకి ఆ బుక్ నుంచి సిక్స్టీయో సెవెంటీ వచ్చే ఎక్కువ ఏ బుక్ తీసుకున్న మాక్సిమం ఒకవేళ వచ్చినా హండ్రెడ్ వరకు వస్తే ఇంకా పైకి అయితే రావు అనుకుంటున్నాను నేను ఎందుకంటే బడ్జెట్ సర్వే మీకు ఇంకొంచెం ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఇండెక్సెస్ కానీ ఇంకా రకరకాల కరెంట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది బుక్ నుంచి ఏంటంటే కాన్సెప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ పడే ఓకే బుక్స్ నుంచి వస్తాయి చదవద్దని కాదు బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి రేపు వచ్చిన తర్వాత బుక్లో ఇది లేదు అది లేదంటే డైరెక్ట్ ఉండవు మీకు ఏ ఎకానమీ బుక్ తీసుకున్నా కూడా సో ఏ ఎనీ బుక్ మీ దగ్గర ఉన్నదాన్ని అయితే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే ఆ ఉన్న బుక్ను చదవండి లేకపోతే నేను గతంలో సజెస్ట్ చేసిన కదా తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ ఆ బుక్స్ని బాగా రివైజ్ చేయండి తరోగా రివైజ్ చేయండి ఇప్పుడున్న తక్కువ టైంలో ఎకానమికి బుక్స్కి ఎక్కువ జోలికి వెళ్ళకండి ఉన్న ఒక బుక్ని ఎక్కువసార్లు రివైజ్ చేయండి ఇంకా ఏమన్నా చదవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేకపోతే బడ్జెట్ సర్వే అసోషియో ఎకనామిక్ అవుట్లుక్లు బాగా చదువుకోవాలి కొత్తగా మెన్షన్ చేసిన సిలబస్ని కూడా మీరు చదువుతున్న బుక్లో ఉందా లేదా అనేది మాత్రం ఒకసారి చూసుకోండి అది ఎకానమీకి సంబంధించి ఇంకా ఇవి ఇదైతే ఈ విధంగా ఫిఫ్టీ డేస్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇంకొక చిన్న రెండు మూడు విషయాలు ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి అంటే ఈ ఫిఫ్టీ డేస్ దగ్గరికి వచ్చే కొద్ది టెన్షన్ అవుతుంది చదివింది గుర్తుండదు ఇట్లాంటివి వంద ఎక్స్క్యూజెస్ ఉంటాయి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలనే ఉంటుంది మనం మనం చేస్తుందల్లా మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం గట్టి ప్రయత్నం చేస్తున్నాం ఓకే కొంతమందికే జాబులు రావచ్చు ఆ వచ్చే వాళ్ళలో మనం ఉండాలనే ప్రయత్నం చేస్తాం మనము ఎవరుంటారో ముందే తెలియదు కదా మనం ఎందుకు ఉండొద్దు అనే ప్రయత్నమే చేస్తాం ఖచ్చితంగా ఉండాలనే చదువుతాం దాంతోపాటు ఎప్పుడైతే అంటే రీసెంట్గా ఒకటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తర్వాత చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేసి సార్ అంటే ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను గ్రూప్ ఫోర్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నా సార్ అయితే ఎగ్జామ్ బా రాయలేకపోయినా అని కాల్ చేసుకు బాధపడుతున్నాడు అంటే అది చెప్పొచ్చో లేదో కానీ మీలా మీలో కూడా మీరు కూడా అలాంటి తప్పు చేయొద్దని మాత్రమే మెన్షన్ చేస్తున్నా ఏంటంటే ఆ ఎగ్జామ్కి త్రీ ఫోర్ డేస్ ఆర్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉంటే అతను వెళ్ళడం జరిగింది అంటే అది లవ్ మ్యారేజ్ కొంచెం సపోర్ట్ కోసం ఇతన్ని పిలవడం జరిగింది ఇతను వెళ్ళిండు అక్కడికి వెళ్ళిన తర్వాత లవ్ మ్యారేజ్ కాబట్టి ఏదో గొడవలు జరిగినాయి అంటే ఆ గొడవల వల్ల మైండ్ బాగా అప్సెట్ అయింది ఎగ్జామ్ దగ్గరలో ఉండి ఆ త్రీ ఫోర్ డేస్ కూడా ఆ డిస్టర్బెన్స్లోనే ఉండి ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా సార్ అప్పటికి కట్ ఆఫ్కి అయితే దగ్గర మార్క్స్ వస్తున్నాయి కానీ జాబ్ వస్తుందో లేదో క్లారిటీ లేదు చాలా బాధపడుతున్నారు అంటే చాలా రోజుల నుంచి చదివిన సార్ కానీ లాస్ట్ మూమెంట్లో అట్లా అయిపోయింది అంటే యాక్చువల్గా బాధాకరమైన విషయమే నేను ఏమంటున్నా అంటే మీకు ఈ ఫిఫ్టీ డేస్ అంటే ఎగ్జామ్ వరకు ఎప్పుడైనా ఎగ్జామ్ ముందు వేరే ఏ డిస్టర్బెన్సెస్ పెట్టుకోకండి చిన్నది పెద్దది ఎలాంటి గొడవలలో కానీ లేకపోతే ఇన్వాల్వ్ కావద్దు దానివల్ల ఏమవుతుందంటే మీ మిస్టేక్ లేకపోవచ్చు కానీ మన ప్రశాంతతనే కోల్పోతాము గొడవల అంటే ఈవెన్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఎక్కడ జరిగినా కూడా రెండోది మీరు ఏదైనా ఫంక్షన్లు ఇలాంటివి ఎలాంటివి ఉన్నా కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టైం ఎవరో ఏమో అనుకుంటారని అట్లా తిరగడం వల్ల మీకు తెలియకుండానే టైం వేస్ట్ అవుతుంది వన్ అవర్ టూ అవర్స్ అన్నా కూడా వన్ అవర్ కాస్త వన్ డే అయిపోతుంది వన్ డే కాస్త అప్పుడప్పుడు టూ త్రీ డేస్ కూడా అవుతాయి అంటే లాస్ట్ లాస్ట్ ఇన్సిడెంట్లో మనం మాట్లాడే అతను వెళ్లకుండా ఉండాల్సింది కానీ ఫ్రెండ్ ఫ్రెండ్ హెల్ప్ చేయాలంటే చేయొచ్చు మీకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి మీ ఫ్రెండ్స్కో లేకపోతే హెల్ప్ చేయొద్దని నేను అనట్లేదు మీకు కెరీర్ ఫస్ట్ కదా త్రీ ఫోర్ డేసే ఉన్నప్పుడు నిజంగా అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే త్రీ ఫోర్ డేస్ తర్వాత మ్యారేజ్ చేసుకుని అయిపోయేది లవ్ మ్యారేజే కాబట్టి లేదా అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఇతను కాకుండా ఇంకొక వేరే వెళ్ళినా అయిపోయేది ఇతను వెళ్ళాలని అనుకోవడం వల్ల ఇతని కెరీర్ కెరీర్ ఈరోజు ఇబ్బంది అయింది కదా ఎప్పుడైనా కొంచెం అప్పుడప్పుడు మనం నో చెప్పడం కూడా నేర్చుకోవాలి ఆ నో చెప్పడం వల్ల మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏమంటాం కంట అవుతారంటారు కదా కంట అవుతాం అయినా పర్లేదు ఎందుకంటే నువ్వు నీ నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంది నువ్వు ఒకదాని కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావు నిజంగా ఈరోజు మీకు ఇన్ని వీడియోలు చెప్పితే కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చట్లేదు అంతెందుకు మా రిలేటివ్స్లో నేను కొంతమందికి నచ్చకపోవచ్చు వారానికి రెండు మూడు ఫంక్షన్లు వస్తాయి ఇప్పుడున్న వృత్తిరీత్యా మనకున్న బిజీ రీత్యా ఎన్ని అటెండ్ అవుతాం అటెండ్ అయిన వాళ్ళు మంచోళ్ళు అంటారు అటెండ్ కా వీలు కాక అటెండ్ కానప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తాడు సార్ అంటారు అంటే ఈ విధంగా వాళ్ళు అంటుంటారు మనకు వెళ్ళాలని అనిపిస్తున్నప్పటికీ కూడా నీకు షెడ్యూల్ అనేది వీళ్ళు అవ్వదు జీవితకాలం మనం తిరుక్కుంటూ ఉండం కాబట్టి కదా ఇదంతా ఓకే మీకు కూడా తెలిసి ఉంటుంది బట్ సీరియస్గా ఎక్కడికి వెళ్ళద్దు ఫిఫ్టీ డేస్కి ఫిఫ్టీ డేస్ యూటిలైజ్ చేసుకోండి సరే వెరీ ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్స్ అట్లాంటి అన్నప్పుడు వన్ ఆర్ టూ డేస్ దానికి కూడా మనం వదిలేసినాం ఇక్కడ టైం టేబుల్లో సో అట్లాంటి తప్ప మిగతాయి మొత్తం బాగా సీరియస్గా ప్రిపరేషన్ పైన పెట్టండి నెక్స్ట్ వీడియోలో చిన్న ఎకానమీ గురించి ఎట్లా అనేది మళ్ళీ ఒక బేసిక్స్ అనేది చూద్దాం మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ